కేటగిరీలో కొనసాగుతున్న నాగవంశీయులను బీసీఏలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట నాగవంశం సంక్షేమ సంఘం అధ్యకులు బుగత నరసింహారావు ప్రభుత్వం డిమాండ్ చేశారు. విశాఖలోని ఓ హోటల్లో నాగవంశీయుల ఆత్మీయ సమావేశం జరిగింది. సందర్బంగా నరసింహారావు మాట్లాడుతూ బీసీలోని 130 కులాల్లో అత్యంత వెనుకబడి ఉన్న నాగవంశీయులను జనాభా తమాషా ప్రకారం బీసీసీఐగా మార్చివేసి ఎంబీసీలో చేర్చాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి సముచిత స్థానం కల్పించినందుకు వైసీపీ ప్రభుత్వానికి అండగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాగవంశీయుల డైరెక్టర్లు అనురాధ, కనకల ఈశ్వరరావు, లక్ష్మణరావు, నీలిమ, వాసు, అప్పలనాయుడు, నల్లి ఆశా, శివప్రసాద్, ఉమాదేవి, సుజాత, కాళ్ళ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఉన్నారు అత్యంత వెనుకబడి ఉన్నారు. వీళ్ళకి చేయవలసిన ప్రభుత్వ పరంగా ఏం చేయాలి అనే విషయం బీసీ కమిషన్ మేము వివరించడానికి అందరం కూడా ఈరోజు సమావేశమయ్యామండి. ఏమాత్రం అభివృద్ధి చెందగా ఉన్నటువంటి కమ్యూనిటీ ఏదైనా ఉన్నది అని అంటే అది ఒక్క నాగవంశీయులు మాత్రమే. ఎందుకంటే బీసీడీలో మాకంటే ఆర్థికంగా, సాంఘికంగా, సామాజికంగా అన్ని విధాల అభివృద్ధి చెందినటువంటి కులాలతో మేము పోటీ పడలేక ఎటువంటి సర్వీసెస్ గ్రూప్ వన్లో కానీ ఎమ్మెల్యే ఎంపీలు కానీ నామినేటెడ్ పోస్టులు కానీ ఏమీ చెందగా, ఏమీ ప్రభుత్వం యొక్క ఫలాల్ని మే లభించక ఉన్నటువంటి కమ్యూనిటీ ఏదైనా ఉన్నది అంటే అది నాగవంశం మాత్రమే. అందువల్ల మేము అత్యంత వెనుకబడి ఉన్నాం. అత్యంత వెనుకబడిన తరగతులుగా మమ్మల్ని గుర్తించాలి. అదేవిధంగా బీసీడీకి ఏకి చేస్తే మేము ఈ నాగవంశీయులు రాబోయే కాలంలో ఏ కొద్దో గొప్ప చదువుకున్న వాళ్ళైనా ఏ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లో కానీ ఏ ఎమ్మెల్యే ఎంపీలు కానీ కంటెస్ట్ చేయడానికి అవకాశం కలుగుతుందని ఈ రాజకీయ పార్టీలు అన్నిటికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ నాగవంశీయుల తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మేము అంతా కూడా ఆజన్మంతో రుణపడి ఉంటామని మేము చెప్తున్నాం. బీసీ కమిషన్ ఏర్పాటు చేసి ముగ్గురు త్రిసభ్య కమిటీతో ఈ మూడు జిల్లాల పర్యటన సందర్భంగా ఈ రోజు విశాఖ జిల్లాకు ఇచ్చేయడం జరిగింది. విశాఖ జిల్లాలో ఈ రోజు 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో నాగవంశీయులు అందరూ ఏవైతే మీ నాగవంశీయులు ఉన్నారో వాళ్ళని మీ యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పి కోరడం జరిగింది. ఈ రోజు మన వడాచలం థియేటర్ లో 3 నుంచి 5 మధ్యలో మాకు వాళ్ళు ఒక ఇంటర్వ్యూ కోసం మాకు అవకాశాన్ని కల్పించారు. ఈ సందర్భంగా నాగవంశీయులు అందరూ విశాఖ జిల్లా నుంచి పలు రాష్ట్రాల నుంచి ఏదైతే మా ఏదైతే